हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन वीडियो व्यास पूर्णिम गुरु पूर्णिम प्रामुख्यता गुरी अलगे पूजा विधान गुरी क्लियर तेजकंदी वीडियो के मुझे कानल मोदी चूंत अलग सब्सक्राइब चुस्क मरचिपी इक विवरण वेल्पदा। गुरु ब्रह्म, गुरु विष्णु, गुरुदेव महेश्वर, गुरु साक्षात् परब्रह्म, तस्मै श्री गुरुवे नमः। आषाढ़ पूर्णिम हिंदू गुरु पूर्णिम का जरूर महर्षि वेदव्यास जन्म रोज व्यास पूर्णिम व्यास पूर्णिम का पीलिस्ट। ई रोजन हिंदू गुरुवुलनु पूजी सत्करी तम भक्ति चाटक वेदव्यास मत्स्यगंधि गर्भम यंदु पराशर महर्षि जन्मिंचाडु। मत्स्यगंधि दासराजु पेंपुड़ कुमार्ते चापल कंपु वल्ला आमे को मत्स्यगंधि अने पेर वच्चिंदि। आमे असल पेरु सत्यवती। पराशर महर्षि आमेनु मोहिंचि दुर्गंधमुनु पोगट्टि व्यास महर्षि जन्मकु कारकुडवुताडु। वेदव्यासुनि असल नाममु कृष्ण दैवपायनुडु। व्यासुडु पुट्टिन वेंटने 12 ఏళ్ల ప్రాయమునకు ఎదిగి తల్లికి నమస్కరించి తన్ను స్మరించినప్పుడు వచ్చి తల్లిని దర్శించుకుంటానని మాట ఇచ్చి వెళ్ళిపోతాడు। సత్యవతి తర్వాత కురువంశ మూల పురుషుడైన శాంతనుని వివాహం చేసుకుంటుంది। వ్యాస మహర్షి 4 వేదాలను తన శిష్యుల ద్వారా ప్రపంచానికి అందించాడు। పైలునికి, ఋగ్వేదానికి, వైశంపాయనికి ఋజుర్వేదాన్ని, జైమునికి సామవేదాన్ని, సుమంతునికి అథర్వణ వేదాన్ని బోధిస్తాడు। పంచమ వేదమని చెప్పబడే మహాభారతాన్ని వ్యాసుడే రచించాడు। మహాభారతాన్ని వినాయకుడు స్వయంగా లిఖించడం విశేషం। సర్వేజన సుఖిన భవంతు। ఇక గురు పూర్ణిమ యొక్క పూజా విశేషాలు అంటే ఏ విధంగా పూజ చేస్తే मन की अष्टैश्वर्या सिद्धिस्ो वीडियो सनातन भारतीय संप्रदाय तलदू तरवा मल्ल गोप स्थान गुरी के दिखे अंके मातृदेव भव पितृदेव भव आचार्य देव भव अमूर्ति स्वरूप ब्रह्मला ज्ञाना मनो पुटी विष्णुला रक्षा शिवड़ला अज्ञाना तुंचि मं विशदीकरी మానవతా విలువలను సద్గుణ సంపన్నలను ఎలా పొందాలో నేర్పుతారు। మనసు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి। సర్వ వ్యాపకరమైన మనసే విష్ణు స్వరూపం। విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనసు నుంచి ఆవిర్భవిస్తుంది। బ్రహ్మయే వాక్కు, ఈశ్వరుడే హృదయం। ఇలా మన వాక్కు, మనసు, హృదయం त्रिमूर्त आत्मकमै उंटाई। त्रिमूर्तुलु मनलो त्रिगुणालनु प्रतीकुलु। अयिते गुरुवु मनलो मंचिनि सृष्टिंचि लोकंलो एला जीविंचालो नेर्पुताडु। अंदुचेत आषाढ शुद्ध पौर्णमि रोजुन विष्णुमूर्ति दत्तात्रेय साईबाबातो अंटे वीलकि पूज चेयालन्नमाट। वीलतो पाटु आदि शंकराचार्युलनि वारिनि कूडा पूजिंचडं मंचिदि अनि पुराणालु चेबुतुन्नायि। ఇక వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసినట్లు పండితులు పేర్కొంటున్నారు। ఈ రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి। కొత్త వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి దాని చుట్టూ నిమ్మకాయలు ఉంచుతారు। వాటిని ఆది శంకరాచార్యులు ఆయన 4 శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం। పూజ పూర్తయిన తర్వాత భక్తులు కొద్దిగా తీసుకొని తమ ఇళ్ళలోని బియ్యంలో కలుపుతారన్నమాట। బియ్యం కొత్త వస్త్రం అనేవి లక్ష్మీదేవి చిహ్నాలు। అలాగే నిమ్మకాయలు కార్యసిద్ధికి సూచికలు। కాబట్టి గురు పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ విభూది నుదుటిని దిద్దుకొని దేవతను స్తుతించాలి। గురు పౌర్ణమి రోజున నుదుట బొట్టు పెట్టకుండా దేవతలను స్తుతించరాదని పండితులు సూచిస్తున్నారు। అలాగే పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకు 6 గంటల ప్రాంతంలో ఆలయంలో అవినీతో దీపం వెలిగించిన వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం। సాధారణంగా జరిగే పూజలలో పాల్గొనే వారికి దీన్ని చూసే వారు కూడా
అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈరోజు స్మరించి ఆరాధించి కృతజ్ఞతలను తెలియజేస్తారు. భక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురువు దర్శనానికి స్మరణకు ఈరోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసును సూర్యుడు బుద్ధికి ప్రసాదిస్తారు కాబట్టి మానవుల మనసులో ఇష్ట మదాలను అర్షడ్వర్గాలను అహంకార చిత్తం అనే 16 మలినాలను పూర్ణిమ నాడు గురుస్మరణతో తొలగిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.